లోకేష్ అంటాడు జనాలు ఎవరు లేరు, గ్రాఫిక్ చేస్తున్నారు జనాలు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసింది, అక్కడ కూర్చొని ఇళ్లలో కూర్చొని సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టడం కాదు, ఇక్కడ జనాల్లో క్లారిటీగా వచ్చి చూస్తే తెలిసింది, ఇళ్లలో కూర్చొని ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళకి సభం అనుకుంటున్నారు వాళ్ళు. సభల్లో వాళ్ళు పెట్టిన సభల్లోకి వాళ్ళు పెట్టిన డబ్బులు ఇచ్చారు మాట్లాడికి, వాళ్ళు వచ్చి వచ్చి చూడమను ఎవరికి ఏమి డబ్బులు ఇచ్చాడో. లక్షల మంది ఉన్నారు ఇక్కడ, ఎవరికన్నా రూపాయి ఇచ్చారు అడగమను. పవన్ కళ్యాణ్ తొక్కేవాడు అంత మొగోడైతే 2014లో ఏం చేశాడంట, 2014లో ఏం చేశాడంట, ఎవరిని తొక్కాడంట, రెండు చోట్ల నిలబడి ఒక్క చోట కూడా గెలవలేని చేత గాని పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకోవాలి, ఇక్కడికి వచ్చి రాజకీయాలు చూపించాలంటే ఎవరికి అంత చేత గాని లేని వాళ్ళు ఎవరు ఎక్కడా లేరు. ఆ వాళ్ళ లీడర్షిప్లు వాళ్ళకి తెలుసు, ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో వాళ్ళకే తెలుసు, వీళ్ళు చెప్పుకోవటం అంతవరకే ఇదంతా. వైనాట్ 175 అనేది 175 కి కొట్టి చూపిస్తాం అంతే. బీజేపీ కలిస్తే ఇంత 2014లో కలిశారు, అప్పటి నుంచే కలుసున్నారు, ఇప్పుడేం కొత్తగా కలవలేదుగా, 2019లో కూడా కలుసున్నారు. ఎవరు గెలిచారు? జగన్ అన్న గెలిచాడు, మళ్ళీ వన్స్ మోర్ జగన్ అన్న 2024. జగన్ ని పట్టుకొని సైకో అని చెప్తే చంద్రబాబు ఏమైపోయాడు దొంగ. చంద్రబాబు ఎందుకు వెళ్ళాడు కేసుల్లో, స్కాములు చేశాడు కాబట్టి వెళ్ళాడు చంద్రబాబు. జగన్ అన్న 175 కొడతాడు 2014లో, మళ్ళీ ముఖ్యమంత్రి అయి చూపిస్తాడు, ఇక్కడ వచ్చి చూస్తే తెలిసిపోయింది వాళ్ళకి.